Decisions determine our destiny antar. Manam teeskone nirnayalu mana yokka bhavishyattunu prabhavitam chestai. What we are today is because of the decisions what we made in the past, and where we will be tomorrow will be a result of the decisions that we make today. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అది గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ రోజు మన స్థితి ఉంటే ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రేపు మన స్థితి ఉండబోతుంది. మీరు అగ్రి అవుతారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? కదండి, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే నీ మంచి నిర్ణయాలు నీ భవిష్యత్తును ఒక అందమైన భవిష్యత్తుగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో నీ ఫ్యూచర్ను డిటర్మిన్ చేస్తాయి, డిసైడ్ చేస్తాయి. ఇది కేవలం భౌతిక పరమైన విషయాలకు మాత్రమే వర్తించదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా, స్పిరిచువల్ లైఫ్లో కూడా. నిన్న మనం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనం ఏమై ఉన్నామో దాన్ని డిటర్మిన్ చేస్తే, ఈరోజు మనం స్పిరిచువల్గా దేవుడి కొరకు దేవునిలో తీసుకునే నిర్ణయాలు రేపు ప్రొద్దున మనం ఎలా ఉండబోతున్నామో అనే దానిని డిటర్మిన్ చేస్తాయి అని మర్చిపోకూడదు. కొంతమంది అనుకుంటారు, నాకున్న పరిస్థితులు ఏమి బాగాలేవండి, ఏం ఆశీర్వదించాడండి దేవుడు, వాళ్ళ లైఫ్ చాలా బాగుందండి, వీళ్ళ లైఫ్ చాలా బాగుందండి అని ఎవరెవరినో చూసి పోల్చుకుంటూ ఉంటావు. కానీ నిజానికి నీకున్నంత ఆశీర్వాదం వాళ్ళకి లేనే లేదు. పై పైకి ఏదో అలా కనబడుతుంది, కానీ వాళ్ళు నిజంగా నీవున్నంత ఆశీర్వాదకరమైన స్థితిలో లేరు. చాలాసార్లు అన్యులను చూసి మనం ఇలా పోల్చుకుంటూ ఉంటాం. దేవుడు లేకుండా దేవుడిని పక్కన పెట్టి తిరిగే వాళ్ళు ఎంత పచ్చగా ఉన్నారండి, ఎంత బాగున్నారండి, వాళ్ళకి ఏ కష్టం లేదే, వాళ్ళకి ఏ బాధ లేదే. మనకెందుకంటే ఇన్ని కష్టాలంటే వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు, నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నీకు అర్థం కాదు. పైకి బాగానే పచ్చగా ఉన్నట్టు, బాగానే ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ వారి జీవితంలో నిజమైన సంతోషము సమాధానము లేదు. కొన్నిసార్లు స్వంత నిర్ణయాలు తీసేసుకొని, స్వంత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, దేవుని చిత్తం కాని నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని ఆ తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు స్పీడ్గా మనం వెళ్ళిపోయి దేవుడండి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడండి, దేవుడు చేయలేదు, నువ్వు చేసుకున్నావు, అది అర్థమవుతుందండి. కొన్నిసార్లు పొరపాట్లన్నీ మనం చేసి ఏదైనా డ్యామేజ్ జరిగిన తర్వాత, ఏదైనా కష్టం వచ్చిన తర్వాత ఆ దేవుని మీద వేసేస్తూ ఉంటాం, దేవునికి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటాం కదండి. ఫస్ట్ ర్యాంక్ వస్తే కష్టపడి చదివానండి అంటాం, దేవుని కృప అనం. కొన్నిసార్లు కష్టం రాగానే, నష్టం రాగానే దేవుడండి ఇలా చేశాడండి మాకు అన్నట్లు కొన్నిసార్లు దేవుని మీదకు ఆ నిందను, లేకపోతే ఆ విషయాన్ని దేవుని మీద వేసేస్తూ ఉంటాం.